విశాఖపట్నంలో సింహాచలం పుణ్యక్షేత్రం, క్షేత్ర పాలకుడు ఎవరో, దేవాలయం ఎక్కడుందో, ఎలా ఉందో, ఆ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. సింహాచలం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే భైరవవాక అనే ఊరు నుండి, అంటే సొంటం వెళ్ళే దారి. అక్కడ నుండి 1.5 కిలోమీటర్ అంతా మట్టి రోడ్డే. అటు ఇటు చెట్లతో నిర్మానుష్యంగా ఉండే ఈ మార్గం సింహాచలం క్షేత్రపాలకుని ఆలయానికి దారి. రండి, ఆలయం చూద్దాం. ముందుగా వినాయకుడిని దర్శించుకుందాం. ఇది స్వయంభూ. అలాగే ఇక్కడ శ్రీ భైరవస్వామి దేవాలయానికి సంబంధించి దేవస్థాన సిబ్బందితో మాట్లాడి ఈ గుడి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఆయన పేరు సత్యారావు. ప్రతి శనివారం మనకి ఒరిసా, ఛత్తీస్గఢ్, కలకత్తా, కటక్ నుంచి మనకి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో మనకు వస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి అమావాస్య వస్తుంది. మనకి నెలకు ఒక అమావాస్య, అమావాస్య రోజు 20 నుండి ఒక 25 మంది దాకా మన భక్తులు ఎక్కువ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే మనకి వాళ్ళకి ఏమైనా శనిద్రాసం ఏమైనా ఉంటే బూడిద గుమ్మడికాయ దీపం పెట్టుకుంటే శని నివారణ అవుతుంది. అక్కడ ఈయన 1000 సంవత్సరాలు 1523లో గజపతి రాజు ఇక్కడ దర్శనంకి వచ్చారు. దర్శనంకి వచ్చిన ఒక శాసనం ఉండదు అక్కడ. ఒక శాసనం అదంటే స్వామికి ఏంటంటే గుడికి ఆయన ఒప్పుకోలేదు. ఆయన బహిరంగంగా ఉంటారు. ఆయన ఇక్కడికి వచ్చి దర్శనం అలాగే ఉండి ఒక ఇదివరకు పాక ఉండేది. పాక తనంతట కదే పాక అంటుకుపోయింది. అది అంటుకున్న తర్వాత ఇంకా మీరెవరు మరి గుడికి ఇష్టం లేదు స్వామి కానీ కట్టడం మానేసేది. అలాగే మొత్తం చుట్టూ గోడ కట్టి గోడ మీద స్టీల్స్ వేసారన్నమాట. ఎప్పటి నుంచో ఈ జంగిల్ ఎలా ఉంది, ఇంతవరకు ఉండేది ఆ పై జంగిల్, ఇంతవరకు ఉండేది ఒక దారి, చిన్న 2 అడుగులు దారి ఉండేది స్వామి దారికి వెళ్ళడానికి. అక్కడ లక్ష్మీ గణపతి స్వామి స్వయంభూ. అక్కడ లక్ష్మీ గణపతి స్వామి ఆయన స్వయంభూ, భైరవస్వామి స్వయంభూ. అక్కడికి ఇక్కడికే ధైర్యం ఉండేది. ఇదంతా ఖాళీగా ఉండేది కాదు. మనం వచ్చిన తర్వాత ఏంటంటే చుట్టూ తుప్పలన్నీ కొట్టించి భక్తులు పెంచామన్నమాట. ఇలా అది ఎప్పుడు వెళ్ళారనేది అంటే సింహాచల క్షేత్రానికి నేను క్షేత్ర పాలకులేదు. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసే కొండపై దర్శనంకి వెళ్ళాలి. ఫస్ట్ స్వామివారి దర్శనం చేశాక కొండపై దర్శనంకి వెళ్తారు. అందుకే మనకు ఒరిసా నుండి వచ్చిన వాళ్ళు ప్రతి శనివారం 3 నుంచి ఇక్కడికి మనకి యాత్ర వస్తుంది. ప్రతి శనివారం ఇక్కడ దర్శనం చేస్తే వాళ్ళు కొండపైకి వెళ్తారు. ఇక్కడ ఇక్కడ నుంచి మనకి సుమారు మనకి ఇక్కడ నుంచి సింహాచలం అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. లేడీస్ కూడా ఉదయం 6 నుంచి ఉదయం షిఫ్ట్ మేము ఒక నేను ఉంటాను. ఉదయం 6 నుంచి 1 గంట దాకా, 1 గంట మళ్ళీ మా ఎంప్లాయీ వస్తాడు. సాయంత్రం 6 వరకు మా ఎంప్లాయీ ఉంటాడు. ఆరుతో మేము క్లోజ్ చేసేస్తాం. మేము ఎవరు ఉండం, ఇంకా మా ఎంప్లాయీ ఉండం, ఎవరు ఉండం. ఆ తర్వాత ఎవరు మటుకు వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. చీకట ఇది ఫారెస్ట్ కదా, మీది ఇది ఫారెస్ట్ ఏంటంటే కొద్దిగా రిస్క్ అనమాట. ఎవరికి వచ్చిన ఇది రిస్క్. ఇక్కడ పొమ్మలు అవి వస్తుంటాయి కదా ఎక్కువ, దానివల్ల మరి భయంగా ఉంటుంది కదా. అందుకే ఎవరు రాదు ఇటు. మనం అన్ని దేవాలయాలకి కూడా ఎలా అయితే క్షేత్రపాలకుడు ఉంటారో అలాగే సింహాచలం దేవస్థానానికి కూడా క్షేత్రపాలకుడు ఉన్నాడు. ఆయనే శ్రీ భైరవస్వామి. ఆయన్ని ఒకసారి దర్శించుకుందాం. ఈయనకి గుడి అలా ఏమీ లేదు. పాక ఇదివరకు ఉండేదట, అది ఒకరోజు కాలిపోవడం వల్ల ఇంకా ఆయన ఓపెన్గానే ఉంటాను, నాకేమి ఆలయం వద్దు అని చెప్పడం వల్ల ఆయనకి ఇంకా మందిరం లాంటిది ఏది కూడా ఆయనకి స్థాపించలేదు. ఈ దేవాలయానికి ముఖ్య ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతి అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయతో దీపం పెట్టాలి. అది శని నివారణ కోసం. అంతేకాకుండా ఇంకొక ముఖ్య ఏమిటంటే ప్రసాదం ఉండదు ఈ దేవాలయంలో.
మనం ఏదైనా తెచ్చినా తిరిగి పట్టుకెళ్ళకూడదట. ఈ ఆలయంలో మరికొన్ని విగ్రహాలు ఉన్నాయి, వాటిని కూడా దర్శించుకుందాం. అలాగే కనకదుర్గ అమ్మవారు కూడా ఉన్నది, రండి చూద్దాం. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నంది లింగం ఎంత చిన్నగా బుజ్జిగా ఉన్నాయి కదా. అలాగే వీటికి పైన రావి చెట్టు ఉంది, ఎవరైనా మొక్కుకునేటప్పుడు గాజులు అవి కడుతున్నారు, అదిగోండి రావి చెట్టు. ఈ ప్రాంగణం అంతా అడవిని తలపించేలా ఉంటుంది. కార్తీక మాసంలో భక్తులు రాకపోకలతో ఎక్కువగా జనాలు ఉంటారు. ఒకప్పుడు మొత్తం అడవిలో ఉన్నట్టు ఉండేది, ఇప్పుడు భక్తుల సందడి పెరగడం వల్ల శుభ్రం చేయించింది దేవస్థానం భక్తులకు ఇబ్బంది లేకుండా. ఇది సింహాచల క్షేత్ర పాలకుని శ్రీ భైరవ స్వామి దేవాలయ విశేషం.